Hey guys, welcome back to our channel Around the World. Ivala memu meeku idlilu soft ga white ga raavadaniki 5 best tips cheppothunnam. Ee sari idli chesedappudu memu cheppe tips paatinchi chesi chudandi. Idlilu chaala ante chaala soft ga vastayi. Okatiki rendu idlilu tinestaru anta baaguntayi. Inka late cheyakunda video loki velipodam. మినప్పప్పు ఎప్పుడూ కనీసం 5 గంటలు నానబెట్టుకోవాలి. మనకి మార్కెట్లో దొరికే పొట్టు తీసేసిన పప్పు కన్నా ఇలా పొట్టుతో ఉన్న పప్పు అయితే ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఈ పప్పు కడిగినప్పుడు పొట్టు మిగిలిపోతుంది కదా, దాన్ని పడేయకుండా వడియాలు కూడా పెట్టుకోవచ్చు. మేము ఆ వడియాల రెసిపీ ఆల్రెడీ వీడియో చేసి మా ఛానల్లో పెట్టాం. ఆ వీడియో లింక్ నేను మీకు పైన రైట్ సైడ్ కార్నర్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. సో టిప్ నెంబర్ 1, మెంతులు. మెంతులు సుమారుగా 1/2 టీ స్పూన్ తీసుకొని కొన్ని నీళ్లు వేసి సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్నది పొట్టులేని పప్పు అయితే దాంట్లోనే వేసి నానబెట్టేసుకోవచ్చు. మెంతులు మరీ ఎక్కువ తీసుకుంటే ఇడ్లీలు చేదొచ్చేస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. 5 గంటల తరువాత మెంతులు పప్పు కలిపి గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు గ్రైండర్లో వేసినప్పుడు తగినన్ని నీళ్లు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 వచ్చేసి బేకింగ్ సోడా. పప్పు నలుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇది వేయడం వల్ల ఇడ్లీలు కాస్త ఉబ్బి సాఫ్ట్ అవ్వడమే కాకుండా వైట్గా కూడా వస్తాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మినప్పప్పు ఇడ్లీ నూక 1:3 రేషియోలో ఉండాలి. ఒకవేళ మీకు పిండి ఉరుమవ్వకపోతే 2 గ్లాసెస్ తీసుకోండి. చాలామంది 1కి 2 గ్లాసులే తీసుకుంటారు. ఈసారి 3 గ్లాసులు వేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. టిప్ నెంబర్ 4, పప్పు బాగా గ్రైండ్ అయిపోయి చివరిగా దించేసే ముందు నూకని పిండిలో వేసి జస్ట్ 1 మినిట్ రుబ్బుకుని దించేసుకోండి. ఇలా చేయడం వల్ల నూక కాస్త నలిగి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మన లాస్ట్ టిప్, టిప్ నెంబర్ 5, కన్సిస్టెన్సీ. ఇడ్లీలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించినట్టు ఉంటే ఇడ్లీలు చక్కగా వస్తాయి. అదే రుబ్బు గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి. మరీ జారుగా ఉన్నా ఇడ్లీలు బాగా రావు. చివరిగా ఒక బోనస్ టిప్ మీకోసం, ఇడ్లీలు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా స్టవ్ సిమ్లో పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇడ్లీలు. మేము చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తే రుబ్బిన వెంటనే ఇడ్లీలు పెట్టినా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఒక నైట్ అంతా బయట వదిలేసి నెక్స్ట్ డేకైతే ఇంకా సూపర్గా వస్తాయి. సో మీన్ చెప్పిన టిప్స్ పాటిస్తూ ఒక్కసారి ఇడ్లీ చేసి చూడండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ టిప్స్ పాటించి మీకు ఇడ్లీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి టిప్స్ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము తప్పకుండా చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.